హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ పనికొచ్చే ఒక 5 రకాల చట్నీలు చూపించబోతున్నాను. ముందుగా అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడి పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. ముందుగా పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసి 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఈ పచ్చడికి చాలా పచ్చిమిరపకాయలు అవసరం అవుతాయి. మీకు కావాల్సిన తగ్గట్టు చూసుకొని వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ఈ పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో నానబెట్టుకున్న చింతపండు, ఇది ఎవరి వారి ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. మూత పెట్టి మిక్సీ తిప్పాలి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, అలాగే కొద్దిగా బెల్లం చిన్న ముక్క వేసానండి. మీకు బాగా కొంచెం తీయగ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అంతే, చట్నీ రెడీ. దీనికి పోపు పెడుతున్నాను. ముందుగా కళాయి పెట్టి అందులో నూనె వేసి పచ్చిశనగపప్పు, సాయి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. నేను చిన్న ఎండుమిరపకాయ కూడా వేస్తున్నాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఈ పోపు మిశ్రమాన్ని తీసుకెళ్ళి ముందుగా రెడీ అయిన పచ్చళ్ళలో వేయాలి. అంతే, అల్లం పచ్చడి రెడీ. ఈ దోశతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే అల్లం పచ్చడిని ఎండుమిరపకాయలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పెట్టి దాని మీద పాన్ పెట్టాలి. అందులో కొద్దిగా నూనె పోసి తొడిమెలు తీసిన ఎండుమిరపకాయలని అందులో వేసి ఫ్రై చేయాలి. ఈ ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఈ చల్లగా అయిన ఎండుమిర్చిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా చింతపండు, ఇది నానబెట్టిన చింతపండు, అలాగే కొద్దిగా ఉప్పు, చిన్న అల్లం ముక్క, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చళ్ళలో ఎటువంటి నీళ్లు పోయకూడదు. ఆ చింతపండులో ఉన్న నీటితోనే ఈ చట్నీలు రెడీ అవ్వాలి. ఇలా అల్లం పచ్చడి రెడీ అయింది. ఈ దోశతో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి చట్నీలు చూపించబోతున్నాను. కొబ్బరితో 3 రకాల చట్నీలు చేస్తున్నాను. ముందుగా కొబ్బరి వేరుశనగ పలుకులతో చట్నీ, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు, ఫ్రై చేసి ఉంచుకున్న వేరుశనగ పలుకులు వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మిక్సీ పట్టాలి. చూసారుగా, వేరుశనగ పలుకులతో కొబ్బరి చట్నీ కూడా రెడీ అయింది. ఇప్పుడు అదే కొబ్బరి చట్నీ పప్పు, అంటే పుట్నాల పప్పు అని కూడా అంటారు, దాంతో ఎలా చేయాలో చూపించబోతున్నాం. దీన్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. కొబ్బరి ముక్కలు, కొద్దిగా వేయించిన శనగపప్పు, అలాగే ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి ఇలా చట్నీలా రెడీ చేసుకోవాలి. ఈ కొబ్బరి చట్నీలకి నీళ్లు పోయాలి. ఇది స్వీట్ చట్నీ, అంటే తీయగా ఉండే చట్నీ. ఇది కూడా దోశతో బాగుంటుంది. ముందుగా తరి ఉంచుకున్న కొబ్బరి ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సీ అయిన దాంట్లో కొద్దిగా పంచదార వేసి మిక్సీ పట్టి ఇలా చట్నీ రెడీ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, 5 రకాల చట్నీలు. దీంట్లో మీకు